హలో ఎవ్రీవన్. వర్షాకాలం వచ్చేసింది. సో ఈ వర్షాకాలంలో చాలా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆర్ మనకి సీజనల్గా వచ్చే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కానీ చాలా అధికంగా ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకి బయటకు వెళ్తే వాటర్ వల్ల స్లిప్ అయిపోయి పడిపోవడం ఆర్ వెహికల్తో మనకి యాక్సిడెంట్స్ అవడం ఇవన్నీ లోన్ అవుతూ ఉంటాం. సో వీటన్నిటికీ ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ హెల్త్ ఎలా కాపాడుకోవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్షాకాలంలో మనం చూసుకుంటే మస్కిటోస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మస్కిటోస్ ఎప్పుడైనా స్టాగ్నెంట్ వాటర్ ఆర్ అసలు కదలిక లేని వాటర్ స్టాగ్నెంట్గా ఎక్కడైనా ఉంటే అక్కడ అవి గుడ్లు పెట్టడం, దాని నుంచి లార్వాలాగా మారి మస్కిటోస్ ఇంకా పాపులేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ మస్కిటోస్ లెవెల్ తగ్గించుకోవడానికి ఈ స్టాగ్నెంట్ వాటర్ని మనం రిమూవ్ చేస్తూ ఉండాలి. లైక్ టైర్స్లో కానీ ఆర్ ఎనీ టబ్స్లో కానీ వాడకుండా పడేసిన వెజిల్స్ కానీ వీటిలో వాటర్ నిల్వ ఉండిపోవడం, వాటి నుంచి దోమలు ఎక్కువ అయిపోవడం జరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల మనకి మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా, సో ఇలా రకరకాలుగా ఫీవర్స్ అవి బాగా వస్తూ ఉంటాయి. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు కదా. సో అలాగ మనకి స్టాగ్నెంట్ వాటర్ మనం తీసేస్తే మనకి ఈ మస్కిటోస్ గ్రోత్ కూడా అవ్వకుండా ఉంటుంది. సో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనకి అవేర్నెస్ ఎక్కువగా ఉంటే అండ్ మనం ఎడ్యుకేషన్ ద్వారా కూడా ఈ స్టాగ్నెంట్ వాటర్ తీసేయడం అండ్ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి మన టైంకి డిడిటి స్ప్రేస్ కానీ ఆర్ ఇట్లాంటి యాంటీ లార్వల్ స్ప్రే ట్రీట్మెంట్స్ కానీ వీటి వల్ల మనకి మస్కిటోస్ గ్రోత్ నుంచి మనం తక్కువ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అంటే మనకి హెల్త్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ బాగా రావడం, లైక్ క్రానిక్ కోల్డ్ కానీ కాఫ్ కానీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాగా రకరకాలుగా ఇన్ఫెక్షన్స్ బారిన పడుతూ ఉంటాం. సో ఎవరికైతే ఇట్లాగా తరచుగా ఫ్రీక్వెంట్గా వచ్చే కోల్డ్ కాఫ్ వచ్చే లక్షణాలు కానీ తప్పం ఉంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. వీటి వల్ల క్రానిక్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు. క్రానిక్గా అంటే మనకి ఉన్న కోల్డ్ కాఫ్ క్రానిక్ అవ్వకుండా వాళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు. సో హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమ్యూనికేబుల్ డిసీజ్, లైక్ మనకి కోల్డ్ కాఫ్ కూడా బాగా కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇళ్ళలో ఒకరికి వస్తే అదొక అట్లీస్ట్ 4-5 మెంబర్స్కి అంటుకుంటుంది. సో ఒకళ్ళు ఫ్లూ షాట్ తీసుకున్నా కానీ నలుగురికి అది లాభం జరుగుతుంది. సో ఇలాగా ఎవ్రీ 6 మంత్స్ ఆర్ ఇయర్లీ వన్స్ ఫ్లూ షాట్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ పెద్దవాళ్ళకి చూసుకుంటే ఇళ్ళలో ఏమైనా వాటర్ కానీ రెయిన్ వాటర్ లీక్ అయినా కానీ ఫ్లోర్స్ బాగా వెట్ ఉన్న ఫ్లోర్లో వాళ్ళు నడిచినప్పుడు జారి పడి ఫ్రాక్చర్ అయ్యే తత్వం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి తుంటి జాయింట్ బాగా వీక్ ఉండడము, అక్కడే ఫ్రాక్చర్ ఐటి ఫ్రాక్చర్స్ ఎక్కువ అవడం, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ అవ్వడం, లేకపోతే జారి చేయి మీద పడడం, కొలిస్ ఫ్రాక్చర్ అవడం, ఇలాగా కొన్ని కొన్ని ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. సో వీటన్నిటికీ చెక్ పెట్టుకోవాల్సింది అంటే డ్రైగా ఉంచుకోవడం, మన ఫ్లోర్ డ్రైగా ఉంచుకోవడము. అండ్ పెద్దవాళ్ళకు కూడా కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ వల్ల వాళ్ళకి బోన్స్ దృఢంగా ఉంటాయి, జాయింట్స్ గట్టిగా ఉంటాయి, ఈ ఫ్రాక్చర్ అయ్యే తత్వం కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకొక నెక్స్ట్ ప్రికాషన్ ఏంటంటే, సో బయటకు వెళ్తున్నప్పుడు సెల్ఫ్ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ కానీ అవుట్ సైడ్ వెండర్స్ దగ్గర ఫుడ్ కానీ అవి అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఎందుకంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ అవన్నీ అవుట్ సైడ్ ఫుడ్ నుంచే మనకి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంట్లో చేసుకునే హెల్దీ ఫుడ్నే మనం తీసుకుంటే బెటర్. అండ్ బయటకు వెళ్ళినప్పుడు మనకి రెయిన్ కోట్ కానీ అంబ్రెల్లా ఉంటే మనకి ప్రివెన్షన్గా కూడా ఉంటుంది. అంటే మనకి వర్షం పడినా కానీ నానకుండా మనకి ఇట్లాంటి కోల్డ్ కాఫ్ వచ్చే తత్వం కూడా మనకి ఈ రెయిన్ కోట్స్ వల్ల చాలా యూజ్ అవుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ రెయిని సీజన్లో బాగా లేజినెస్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇంట్లోనే కూర్చోడము, వర్షం ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పి ఇంట్లోనే ఎటువంటి యాక్టివిటీ లేకుండా, అంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది కాబట్టి ఇంట్లోనే కూర్చోవడం కానీ ఆర్ లేజీగా ఉండడం, యాక్టివ్నెస్ లేకపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఎవరైతే ఇట్లాగా హ్యాబిచువల్ ఉందో వాళ్ళు డైలీ ఒక 30 మినిట్స్ సెల్ఫ్లో, అంటే ఇంట్లోనే వర్కౌట్ చేసుకున్నా కానీ, ఒక మ్యాట్ తెచ్చుకుని యోగా చేసుకున్నా కానీ, ఆర్ వితౌట్ ఎనీ వెయిట్స్ వర్కౌట్ చేసుకున్నా కానీ వీళ్ళకి యాక్టివ్నెస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ కన్జంప్షన్ చాలా ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఈ వర్షాకాలంలో
మనకి బజ్జీలు కానీ ఈ డీప్ ఆయిల్డ్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఇవి కూడా చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఓవరాల్గా వీళ్ళకి బ్యాడ్ హెల్త్ అండ్ ఈ ఆయిల్ ఎక్కువ తీసుకోవడము, సో ఓవరాల్గా వీళ్ళకి ఈ ఆయిలీ ఫుడ్స్ వల్ల మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇతరతర కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోవడము, బీపీ కంట్రోల్లో లేకపోవడము, ఇన్ఫెక్షన్స్ బారిన పడ్డము, సో ఇవన్నీ మనకి డీప్ ఆయిల్ ఫుడ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. సో ఈ వర్షాకాలంలో మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే, మనకి హెల్త్ బాగుండాలంటే మన చుట్టు పరిసరాల్లో ఉన్న స్టాగ్నెంట్ వాటర్ని తక్కువ చేసుకోవడం, ఫ్లోర్ వెట్టుగా లేకుండా డ్రైగా ఉంచుకోవడం, యాక్టివ్గా ఉండడము అండ్ ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడం. బయటకు వెళ్ళినప్పుడు అవుట్సైడ్ ఫుడ్స్ కానీ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం. మీతో పాటు ఎప్పుడు ఒక అంబ్రెల్లా కానీ ఒక రెయిన్ కోట్ కానీ మీ తోడుగా ఉంటే మీ రెయిని సీజన్లో చాలా హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో ఇవన్నీ అండి మనకి వర్షాకాలంలో తీసుకునే ప్రికాషన్స్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ హెల్త్ పరంగా కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి డౌట్స్ ఉన్నా కానీ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.